అనుకోకుండా పెద్ద ఎత్తున వచ్చేసి అంతే అవన్నీ టూ ఇయర్స్ అయింది. బిఎస్సీ ఏమైనా సబ్జెక్ట్ ఏమైనా ఉంటే సైన్స్ సబ్జెక్ట్ కూడా ఆర్ట్స్ అని చదువు మళ్ళీ చదివేకి అయితే ఇప్పుడు ఇప్పుడు నేను పోయి కాలేజీ పోగలరా ఇప్పుడు మ్యాన్ పోగలరా చెప్పు నువ్వు అయితేనే కదా ఇప్పుడు పోయేది ఫోటోలు కంట వస్తాను రెండు మాఫ్ అయిందా మహిళ ఉంది వస్తుంది చెప్పలే కదా అన్ని అబద్ధాలు ఇంకా 150 రూపాయలు పెరుగుతుంది ఓటు ఇప్పుడు వచ్చేదానికంటే ఆడ ఆడు వాళ్ళ కూడా ఉన్నా సున్నా వడ్డీ ఎందుకే పావులా కదా ఏంటది పెన్షన్ వస్తుంది కదా ఎంత అలా ఒడ్డు తీసామండి ఇప్పుడు చెప్పినారు అడిగిపోయి దగ్గర ఉండేంత వరకు ఏం పోదులే పెన్షన్ ఆసరా అన్నీ వస్తుంది రుణమాకు కూడా అయింది కదా మళ్ళీ ఏం చేసింది బ్యూరోలో పెట్టుకున్నావా బ్యాంకులో పెన్షన్ వస్తుంది అర్థమైతే అర్థమైతుంది సార్ ఏమి ఎవరు ఉండాలా ముందు అట్లా చనిపోయినాక మళ్ళీ వాళ్ళ పిల్లలు బాగున్నారు కలిసి ఉన్నారు వస్తాను ఇప్పుడు పెన్షన్ అన్ని వస్తాను బబ్లు చేరంటే ఏం చేస్తాడు బబ్లు బయట విన్నాడు బబ్లు సార్ నువ్వు రాసుకో రాసుకో మతి చేసుకో బబ్లు వచ్చాక మతి చేస్తాడు ఇంకోటి కూడా నిన్న చెప్పినాడు కదా అది కూడా సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా చెప్పినాను మేము అది ఒకటి తీసుకొచ్చి లైవ్ బయట తీసుకొచ్చి ఇస్తాను దాంతో పాటు ఇది కూడా ఇస్తాను నాగరాజు అమ్మఒడి అన్నీ వస్తుంది చూరిచ్చేది ఏమన్నా చెప్పినారా మీకు రాదు చిన్న వడ్డీ భాగ్యం అసలు చెయ్యుట అసలు అంటే ఏమి72 రూపాయలు 72 రూపాయలు రెండు తొలి వచ్చేసి చిన్న వడ్డీ వచ్చింది చెయ్యితో వచ్చింది చిన్న వడ్డీ అనేది అంతే కదా మన చెప్పలేకున్నారు చూడు వాళ్ళ ఒకటి మాత్రం పోపులాంటి అమ్మకి అయితే చెప్తారు రైట్ అమ్మఒడి అన్నీ వస్తుండే కదా మూడు వస్తుంది మీకు జోడించేది నీకు ఇచ్చేసాను ఏం తీసుకున్నాను మేము ఆడిపోయినా ఎంత వస్తుంది అడిగి జీతం చెప్పింది నీకు 10,000 జీవన చేదోడు జగన్ సరే చోడు కూడా వస్తుంది ఆశ్ర అమ్మఒడి జగన్ తమిళనాడు వచ్చింది చూసినావా ఏమైనా కడతా ఉన్నారా ఇంకా ముందు పెట్టినారా చోడు నీకు వారంటీ పేరు చెప్పు
యమ్మను మీ అందరికి తోడు ఉండమని చెప్పి అంత ఉంది ఎవరు పెట్టారు మీ కార్పొరేటర్ ఇవన్నీ చేసేది జగన్ సార్ అదే వచ్చినాయి విద్యాదీవెన వచ్చింది చెయ్యితో వస్తుంది కదా నీకు 1857 రెండు తూర్లు వచ్చింది కదా అదే వచ్చింది తామరపల్లి ఇచ్చిన స్థలం మారుస్తాను సాధ్యమైన వరకు ఫిబ్రవరిలో కొత్త మళ్ళీ కొత్త పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఇస్తారు అంటే కొత్త పెన్షన్ మాత్రం 1వ తేదీ ఇయ్యరు 3వ తేదో 4వ తేదో ఒక డేట్ పెట్టి అందరికి ఇచ్చేస్తారు మళ్ళీ నెల నెల ఉంటుంది నువ్వు నీ పేరే అని చెప్తాడు అదే ఇంటానో లేదా అని ఇది కూడా చెప్తాను తెలుగుదేశంలో అదే మళ్ళీ సార్ సంబంధం అవుతుంది ఇంటి కల్లా తిరిగేసి ఎవరిచ్చేదండి జగన్ మూడేళ్ళైనా ఇంకా మా అంటావు ఈ ఊరు మాత్రం చెప్పవు నువ్వు అంటా జనవరి 21 అలా ఏమో 1వ తేదీ ఎంత వస్తామండి నేను ఏం చెప్పలేదా ఇంకా చెప్పలే ఏమి సమన్యా చెప్పు మళ్ళీ అయితే మళ్ళీ అర్థార్థం ఏం చెప్తాను 2750 రూపాయలు 250 పెంచుతాను ఎవరు పెంచేది అదేనా నీకు వాలంటీర్ ఎవరు వాళ్ళు ఏమంటే ఏమనలేకుండా కాబట్టి మాకు అది రాలి ఇది రాలి అని చెప్పి జగన్ బాబు పోతుందని చెప్పినాడు అంటున్నారే జగన్ ఉండేంత వరకు నీకు వస్తూనే ఉంటుంది మహేష్ అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి పెంచాడు స్కూల్ నీకు అమ్మఒడి స్కూల్కి కదా 70% కానీ పోకపోతే నీకు అది కూడా పోతుంది చదివించుకో ఏమీ కాదు ఎవరు చెప్పిన భయం అవుతుంది ఎందుకు భయపడతారు ఊరికి అప్పుడు స్కూల్ తప్పించుకోవడానికి అమ్మ దగ్గర అలవాటు అయిపోయి అమ్మ దగ్గరే ఉండాలని ఈడంతా ఆడుకొని చెప్తున్నాడు నువ్వు బాగా చదువుకో నీకు మళ్ళీ ఏం లేదు నువ్వు చదువుకోటు మీ అమ్మ కంటే బాగుండాలా వద్ద చెప్పు నువ్వు అట్టే ఉంటావా నువ్వు చదువుకోవాలంటేనే నీకు వచ్చేది నువ్వు చదివి ఆ పిల్లలు చెప్పినట్టు కాదు ఆ పిల్లలు తెలియక అడుగుతూ ఉంటారు నువ్వు నచ్చ చెప్పి పంపించి బలవంతంగా ఏడ్చినాడు అని చెప్పి పాప పని ఏమనుకోవద్దు చదివించుకో అలవాటు అయితే ఫ్రెండ్స్లో పోతాడు ఈ రాష్ట్రంలో 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లోనే 330,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి మేము అందించడం జరిగింది ఎక్కడ కానీ వివక్ష అనేది లేకుండా అశ్రిత పక్షపాతం లేకుండా కులము మతము గోత్రము ఏది చూడకుండా ఈ పార్టీ వారా ఆ పార్టీ వారా భవిష్యత్తులో మాకు ఓటేస్తారా వేయలేదా గతంలో వేయలేదా వేస్తారా లేదని కూడా ఆలోచన చేయకుండా అర్హత ప్రామాణికం కూడా చేశాం పెద్ద ఎత్తున ప్రజలకు కూడా ఈరోజు నమ్మకం కూడా ఏమి పోయిన సంవత్సరం పోయిన తూరి ఎన్నికల్లో కూడా ఓటైన వారికి కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ముఖ్యంగా పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైపు చూస్తుంటే ఒక పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతూ ఉంది
ఆ కుట్రలో భాగంగా ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. మేము ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు 2019 వరకు కూడా కేవలం 39 లక్షలు మాత్రమే పెన్షన్లు వచ్చాయి. ఈరోజు 65 లక్షల మందికి కూడా ఈరోజు పెన్షన్లు కూడా మేము వివిధ రకాల పెన్షన్లు కూడా ఇస్తున్నాం. అవన్నీ మరుగున పరచడానికి వీళ్ళు పెన్షన్లో ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎంక్వైరీ వలన కూడా పెన్షన్లన్నీ తొలగిస్తున్నాము అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక 5 రోజుల కిందట, మేము పెన్షన్లు ఎక్కడా లేదు, ఎంక్వైరీ అనేది సర్వసాధారణము, అంత మాత్రం చేత అర్హతుండేవానికి ఎవరికి కానీ పోదు అని చెప్పి అడగడం జరిగింది. ఈ 1వ తేదీ ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా 2400 2500 పెన్షన్లు కూడా తొలగిస్తున్నామని చెప్పేసి తాటికాయంత అక్షరాల్లో వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా వేయడం జరిగింది. అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 1వ తేదీ పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఇప్పటికే నిన్న సాయంకాలం లోపలే కూడా డబ్బుతో సహా కూడా మొత్తం 22800 మందికి అనుకున్నాం, అందరికి కూడా ఈరోజు కూడా వేయడం కూడా జరిగింది. అదే కాదు మాట ఇచ్చిన ప్రకారం కూడా ఈరోజు మేము ఈ నెల నుంచి కూడా ఇంకా అదనంగా కూడా దాదాపుగా కూడా 1000 పెన్షన్లు కూడా ఎక్కువ ఇవ్వబోతున్నాము. అది కూడా 3వ తేదీ నుంచి కూడా పంచి ఇస్తున్నాము, అది కూడా 2700. దీనివల్ల ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరికి కానీ ఏ పెన్షన్ కానీ అర్హత ఉండేవానికి తీసేయము. పని కూడా మేము అర్హత నుంచి కూడా 6 నెలలకు వచ్చి కూడా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని కూడా పెంచుతా పోతాం, కానీ ఎవరికి కానీ అర్హత ఉండేవారికి తీసేయమని చెప్పేసి దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన వారి అధికారంలో ఉండేప్పుడు ఎవరికి కానీ ప్రజల గురించి ఆలోచన చేయలేదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేస్తుంటే అటువంటి కుట్ర కుతంత్రాల ద్వారా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పైన అనేకమైన కుట్రలు పడుతున్నారు. దీన్ని గమనించి ఆ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరము బాధ్యత పేద ప్రజానీకం కోసం, దిగువ తరగతి మధ్యతరగతి కుటుంబాల కోసం ఈరోజు ఆరాటపడుతున్న ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ పార్టీని కానీ కాపాడుకోవాల్సిన అవసరము బాధ్యత కూడా ప్రజానికి అందే, ముఖ్యంగా కూడా పేదరికం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా పేదరికానికి ధనవంతులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈరోజు ఒక యుద్ధం మాదిరి చేస్తున్నారు ధనవంతులు కూడా. ఈరోజు కూడా వారికైతే అన్నీ కూడా సబ్సిడీలు రావాలంట, వారికి అనేకమైన రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదాంట్లో అనేక రకంగా రావాలంట, కానీ బతకలేని పేద ప్రజానికానికి ఒక పెన్షన్ 2500 లేకపోతే 3000 ఇస్తుంటే, అలాగే వారు చదువుకున్న పిల్లలకు కూడా చదువుకున్న పిల్లలకు అమ్మఒడి ద్వారా ఇస్తుంటే, చేయూత ఇవన్నీ కూడా ఇస్తుంటే దానికి సైంధవుల అడ్డం పడేదానికి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుతాం. థ్యాంక్స్.